ఏపీ తొలి కేబినెట్. ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం ఈ రోజు వివిధ శాఖ మంత్రులతో సచివాలయంలో ముగిసింది. దాదాపు 3.5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు నాయుడు సంతకాలు చేసిన మొదటి 5 ఫైళ్లకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక భద్రత, పింఛన్లు 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్య గణన ఫైళ్ల మీద చంద్రబాబు తొలి 5 సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీటిపై చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేశారు. ఇక వృద్ధాప్య పింఛన్లు మిగతావి అమలు కానున్నాయి. అలాగే మొదట్లో ఉన్న ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి వైఎస్ఆర్ పేరు తీసివేసి మళ్లీ ఎన్టీఆర్ పేరు కొనసాగించనున్నారు. మెగా డిఎస్సీ కింద 16,437 పోస్టులను డిసెంబర్ 10వ తేదీలోపు భర్తీ చేయనున్నారు. మరోవైపు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు, శాఖలు నిర్వీర్యమయ్యాయని భావిస్తున్న ప్రభుత్వం ముందుగా 7 ప్రధాన శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయించింది. పోలవరం, అమరావతి, లిక్కర్, మైనింగ్, ఫైనాన్స్, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో గంజాయి అరికట్టడం పైన కేంద్ర కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగింది. మరోవైపు సచివాలయ ఉద్యోగుల చేత ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా మంచి రోజులు వచ్చాయి అనుకోవచ్చు. ఏకంగా పవన్ కళ్యాణ్ హీరో కావడం చేత ఎలాంటి సమస్యలున్నా వివరించేందుకు సినీ నిర్మాతలకి అవకాశం లభించినట్టయింది. కనుక సినీ సమస్యలను పరిష్కరించాలంటూ సినీ నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ముఖ్యంగా చాలా కాలంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అందులో భాగంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు, పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. అలాగే గత జగన్ ప్రభుత్వంలో చిత్ర పరిశ్రమపై అనుసరించిన కక్ష సాధింపు, చిత్ర వ్యతిరేక విధానాలను తొలగించాలని అడిగినట్టు సమాచారం. ఈ భేటీలో పవన్ కళ్యాణ్తో పాటు చిత్ర పరిశ్రమ మంత్రి కందుల దుర్గేష్, సినీ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, హారిక, హాస్ని, చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, వివేక్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్రాజ్, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, పలువురు సినీ పెద్దలు భేటీ అయ్యారు. ఈ అంశాలపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.